హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు టీచర్స్ డే కదా, సో టీచర్స్ అందరికీ నా తరపున టీచర్స్ డే శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే స్నేక్ బైట్ గురించి అండి. సో చూడండి, మనకి కొన్ని విషయాలు ఫస్ట్ ఎయిడ్ అంటే కొన్ని కొన్ని విషయాల గురించి తెలిసి ఉండాలన్నమాట. అవేంటి, సడన్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా ఏం చేయాలి, నెక్స్ట్ త్వరగా ఒకళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి, పాము కరిస్తే ఏం చేయాలి, ఇలాంటివి కొన్ని కామన్గా అందరికీ తెలిసి ఉండాలన్నమాట. సో అలాంటి ఒక టాపిక్ నేను స్నేక్ బైట్ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను మెయిన్గా ఈరోజు స్నేక్ బైట్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, 2 డేస్ బ్యాక్ నేను టీవీలో న్యూస్ చూశాను. ఇలాగా ఒకతను పాము కాటుతో మరణించాడు అనేసి 2 డేస్ బ్యాక్ అనే కాదు, ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాము. ఏదో ఒక ఛానల్లో ఎప్పుడొకప్పుడు చూస్తూనే ఉంటాము. సో మనం చూసినప్పుడు నాకు అనిపించింది అన్న, అవును స్నేక్ బైట్ గురించి నేను ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు కదా, నాకు తెలిసిన విషయాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను నా వీడియోలో ఏం చెప్తాను, మీతో ఏం షేర్ చేసుకుంటాను అంటే, పాయిజనస్ స్నేక్ కరిచినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే పాయిజనస్ స్నేక్స్కి యొక్క పాయిజన్ ఎన్ని టైప్స్ పనిచేస్తుంది, ఎన్ని విధాలుగా పనిచేస్తుంది, ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా మీకు? సో అది కూడా మీరు నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. అలాగే పాము కరిచినప్పుడు ఏం చేయొచ్చు, అలాగే ఏం చేయకూడదు, ఓకేనా? అది కూడా ఈరోజు మనం షేర్ చేసుకుందామా? ఓకేనా, లెట్ అస్ స్టార్ట్. సో మొత్తం పాములు అనేవి దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని జాతులు ఉన్నాయంటే 3000 స్పీషీస్ ఉన్నాయి. సో 3000 స్పీషీస్లో ఓన్లీ పాయిజనస్ స్నేక్స్ వచ్చి 600 స్పీషీస్ మాత్రమే మన పాయిజనస్ స్నేక్స్ అనమాట. ఎమాంగ్ దీస్, సో ఓన్లీ 200 స్పీషీస్ మాత్రం మెడిసినల్గా చాలా ఉపయోగపడతాయండి, అంటే మనకి మెడిసిన్ తయారీలో ఉపయోగపడతాయి అనమాట. సో ఇదంతా ఎవరు చెప్పారు అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం అనమాట ఇది. సో ఫ్రెండ్స్, పాయిజనస్ స్నేక్ కరిచినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మనకి పాయిజనస్ స్నేక్స్లో 2 ఫ్యాంగ్స్ ఉంటాయన్నమాట, కోరలు అంటారు. సో ఫ్యాంగ్స్ ద్వారా పాయిజన్ వస్తుంది. సో పాయిజనస్ స్నేక్ ఎప్పుడైతే కరిచిందో, 2 ఈ కోరలు దిగుతాయి కదా, సో 2 పెద్ద మార్క్స్ ఉంటాయన్నమాట. సో అదే నాన్ పాయిజనస్ స్నేక్, విషయం లేని పాము కరిచిందనుకోండి, ఎక్కువ గుర్తులు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పాయిజనస్ స్నేక్ కరిచిన చోట మనకి స్వెల్లింగ్ వస్తుంది, వాపు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ పెయిన్ రెడ్గా అయిపోతుంది, పెయిన్ వస్తుంది. నెక్స్ట్ నాజియా అంటే వికారం వచ్చేస్తుంది, వామిటింగ్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ నమ్నెస్ ఇన్ ఫేస్, ఫేస్ మొహంలోని కాళ్ళు చేతులు, లింబ్స్ అంటే కాళ్ళు చేతులు తిమ్మిరెక్కిపోయినట్టు ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడానికి, రెస్పిరేషన్ బ్రీతింగ్ అనేది కష్టమైపోతుంది అనమాట. అలాగే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, ఎక్కువ చెమటలు పట్టేస్తాయి. అండ్ స్వెట్టింగ్తో పాటు ఇంకొకటి ఏంటంటే సెలైవేటింగ్ అంటే కొంచెం లాలాజలాన్ని అంటే ఉమ్ము కారిపోతూ ఉంటుందన్నమాట, బయటికి సెక్రెట్ చేస్తూ ఎక్కువ సెక్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి. అంటే నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కనిపించాలని ఏం లేదు. సో కరిచిన పామును బట్టి, అది ఏ టైప్ ఆఫ్ స్నేక్ కరిచిందో ఆ స్నేక్ యొక్క స్నేక్ను బట్టి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అన్నీ కనిపించవు, కొన్ని కొన్ని లక్షణాలు రిలేటెడ్ టు ద వాట్ టైప్ ఆఫ్ స్నేక్ బైట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం పాము కరిచిన వెంటనే ఏం చేయాలి అది తెలుసుకుందామా? సో పాము కరిచిన వెంటనే ఏంటంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది జరిగేటట్టు చూడాలన్నమాట, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవాలి. లేగా హాస్పిటల్కి తీసుకెళ్లేలోగా ఏం చేయాలి అంటే, మనం పేషెంట్ని అస్సలు కంగారు పెట్టకూడదండి. చూడండి, కొన్ని పల్లెటూర్లు ఏం చేస్తారు, చాలామంది పాము కాటుకు గురైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. పాము కాటు వల్ల చనిపోవట్లేదు, పాము కరిచిందనేసి భయంతోటి, డ్యూ టు ఫియర్. సో పాము కాటు కంటే భయంకరమైనది ఏంటి అని పెట్టాను చూడండి టైటిల్, అదేం లేదు. పాము కాటు కంటే భయంకరమైనది ఏంటంటే భయం అనమాట. సో భయం ఎప్పుడైతే వేసిందో మనకి, సో ఆటోమేటిక్గా మనం
చనిపోవడం జరుగుతుంది అనమాట. పాము కరిస్తే చనిపోవడం జరుగుతుంది. సో పాము కరిచిన వెంటనే ఏం చేయాలంటే, ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఆ ఊండిని సోప్ వాటర్తో కడిగేసి క్లీన్ చేసేసి పైన టైట్గా కాకుండా లూజ్గా బ్యాండేజ్ అనేది వేయాలన్నమాట. నెక్స్ట్ పాము ఎక్కడైతే కరిచిందో అది మనం ఏం చేయాలంటే హార్ట్ లెవెల్కి డౌన్లో పెట్టుంచాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో హార్ట్ లెవెల్కి డౌన్లో పెట్టించడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది వెళ్లకుండా ఉంటుందన్నమాట, హార్ట్కి రీచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే పేషెంట్ని ఎవరినైతే విక్టిమ్ ఉన్నాడో పాము కరిచిందో వాళ్ళని మనం అటు ఇటు కదలనివ్వకూడదు. అంటే మన ఊరికే అటు ఇటు తిప్పకూడదు అనమాట, జరగనివ్వకూడదు. సో ఎప్పుడైతే మూమెంట్ ఉందో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి సో బ్లడ్ మొత్తం పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏ కాల్కి ఈ చేతి దగ్గర ఇక్కడ ఆర్నమెంట్స్ పెట్టుకున్న చోటన పాము కరిచింది అనుకోండి, వెంటనే ఏం చేయాలంటే ఆర్నమెంట్స్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఏం చెప్పాను నేను, పాయిజనస్ స్నేక్ కరిచినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది అని చెప్పాను కదా. సో ఆ స్వెల్లింగ్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఆర్నమెంట్స్ టైట్ అయిపోయి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఆర్నమెంట్స్ ఏమన్నా ఉంటే వెంటనే రిమూవ్ చేసేయాలి. అలాగే అక్కడ సైలెంట్గా ప్రశాంతంగా ఉండేటట్టు చూడాలన్నమాట, ఎలాంటి గందరగోళం అది క్రియేట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు ఇప్పుడు చాలామంది చేతిలో మొబైల్స్ తోటి తిరుగుతున్నారు కాబట్టి ఆ కరిచిన పాము కనిపిస్తే కనుక వెంటనే ఫోటో తీసి ఉంచుకోవాలి. డాక్టర్కి మనం ఈజీగా మనకి కరిచిన పాము ఏంటో ఈజీగా అప్పుడు యాంటీవీ నమో ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పేషెంట్ వదిలేసి ఆ స్నేక్ని హంట్ చేయడానికి అలాగా ట్రై చేయకూడదు. సో చూడండి, స్నేక్స్ మనల్ని ఎందుకు కరుస్తాయి, అది వాటి యొక్క డిఫెన్స్ అనమాట, డిఫెన్స్ మెకానిజం. అంటే ఏంటి, వాటిని అవి కాపాడుకోవడానికి చేస్తాయి అంతే, ఏదో అవి పనిగట్టుకుని మనల్ని కరిచేయవు. అవి ఒక మెకానిజం వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో అలాగని మనం కనిపించ విలేజెస్లో ఏం చేస్తారు చూడండి, ప్రతి పాముని కనిపించిన ప్రతి పాముని అమ్మో పిల్లలు చూస్తే భయపడతారు, ఈ పాము అదనుకుని పాయిజనస్ పాము అనుకుని భయపడతారనేసి నార్మల్గా వచ్చిన పాములను కూడా చంపేస్తూ ఉంటారు. సో ఇలాగా పాములను చంపేయడం వల్ల ఏమవుతుంది, ర్యాట్స్ పెరిగిపోతాయి. ఓకేనా, ర్యాట్స్ ఎప్పుడైతే పెరిగిపోయాయో మనకి క్రాప్స్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు, ఏ ఒక్క ఎనిమల్ చనిపోయినా దాని ఎఫెక్ట్ నెక్స్ట్ చైన్లో ఫుడ్ చైన్లో నెక్స్ట్ ఎనిమల్ మీద పడుతుందన్నమాట. సో మొత్తం డిస్టర్బ్ అయింది అంటే మనకి చైన్ అంతా కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందన్నమాట. సో మనం ఇప్పుడు చంపకూడదన్నమాట. సో మనమే కేర్ఫుల్గా ఉండాలి, పాములు ఉన్న చోటుకి వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అంటే హాస్పిటల్కి వెంటనే షిఫ్ట్ చేసేయాలి. సో ఒకవేళ స్నేక్ ఐడెంటిఫై చేశారనుకోండి, సో యాంటీవీనమ్ ఇవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని స్నేక్ కరిచిన వెంటనే పాము చూడండి, కొంతమంది మంత్రాలు వేయించడము, నెక్స్ట్ అలా చేయడం ఇలా చేయడం అవన్నీ ట్రాష్ అన్నమాట. వాటి వల్ల ఎలాంటి పని జరగదు. సో కంపల్సరీ మెడికేషన్ అనేది అవసరం. సో పాము కరిచినప్పుడు, పాయిజనస్ స్నేక్ కరిచినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వకూడదు, అవుట్డేటెడ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట, అవి ఏంటనే చూద్దాం. ఒకప్పుడు ఫాలో అయ్యేవారు కొన్ని, కొన్ని అయితే అస్సలు అంటే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అంతేకాకుండా వాటి వల్ల కలిగే నష్టం ఎక్కువ ఉంటుందన్నమాట. అవి ఏంటంటే టోర్నికిట్. ఇంతకీతో ఏం చేసేవారంటే స్నేక్ కరిచినప్పుడు టోర్నికిట్ థ్రెడ్ అంటే బ్లడ్ ఫ్లోని హార్ట్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ గట్టిగా కట్టేవారు అనమాట, అంటే దెబ్బ పైన కట్టేవారు. సో అలా కట్టడం అనేది వల్ల ప్రమాదమే ఎక్కువ అంటండి. ఎందుకో చెప్తాను చూడండి, అలాగే ఇప్పుడు కట్టొద్దు అంటున్నారు అనమాట. టోర్నికిట్ ఎప్పుడైతే కట్టామో ఏమవుతుందంట, సో పాము కరిచిన విషయం ఆ ఏరియాలోనే ఉండిపోతుంది కదా. సో ఆ ఏరియాలోనే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి ఆ ఏరియాలో మొత్తం టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది అనమాట, కణజాలం అంతా డ్యామేజ్ అయిపోతుంది. అదే కొంచెం బ్లడ్లో ఫ్లో అవుతుంది ఉంటూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని కాన్సన్ట్రేషన్ తగ్గి టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది, తగ్గుతుంది అనమాట. అందుకనే టోర్నికెట్ కట్టడం అనేది ఇది అవుట్డేటెడ్ టెక్నిక్ అనమాట, అది అసలు ఫాలో అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మనం మూవీస్లో అది చూసాము, ఇది ఏమో మరి కొన్ని విలేజెస్లో ఫాలో అవుతూ ఉండొచ్చు, ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఫ్లెష్ని నైఫ్తో కట్ చేసేసి తీసేస్తూ ఉంటారనమాట. అది అలా చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సక్ చేసేస్తూ ఉంటారు, నేను ఎక్కువ మూవీస్లో చూశాను, కానీ కొన్ని విలేజెస్లో అయినా ఫాలో అవుతారేమో అని నాకు తెలియదు. అలాగ అస్సలు చేయకూడదు అనమాట. సో అలా చేయడం వల్ల ఇంకొక ఎవరైతే సక్ చేస్తారో ఆ పర్సన్ కూడా హాని జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి అలాగ అస్సలు చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోల్డ్ కంప్రెస్ అనేది, ఆ ఊండ్ మీద కోల్డ్ కంప్రెస్ వాడడం అనేది అంటే ఏం చేయకూడదు. అలాగే మెడికేషన్, మెడిసిన్స్ ఈలోగా మనం హాస్పిటల్ తీసుకునేలోగా ఏదైనా మెడిసిన్స్ మనం ఎవరొకరిని సలహా తీసుకుని వాడేయకూడదు అనమాట. కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్సే వాడాలి, ఈలోగా మనం ఎలాంటి మెడిసిన్స్ వాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇవేమి ఇవన్నీ అవుట్డేటెడ్ టెక్నిక్స్ అనమాట. సో ఇవేం ఫాలో అవ్వకుండా మనం గాయం ఎక్కడైతే అంటే ఎక్కడైతే పాము కాటు వేసిందో ఆ ఏరియా హార్ట్ కంటే లో అంటే ఎత్తులో కాకుండా పళ్ళంలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు హార్ట్కి వెళ్లకుండా ఆగుతుంది, అలాగే పేషెంట్ని కదలకుండా ఉంచాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం చెయ్యాలన్నమాట. సో మనం ఇప్పుడు చెప్పుకున్న టెక్నిక్స్ ఏమి ఫాలో అవ్వకూడదు. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాను చూడు, పాము కరిచిన వెంటనే ఏం చేయాలో అవన్నీ ఫాలో అవ్వాలి. డూస్ డూ నాట్స్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పాములు విషాలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాను త్రీ టైప్స్ చూడండి. ఆఫ్ పాయిజన్స్ ఉంటాయన్నమాట, స్నేక్ పాయిజన్స్. ఫస్ట్ వచ్చి హీమోటాక్సిక్ పాయిజన్. హీమోటాక్సిక్, హీమ్ అంటే ఏంటి, బ్లడ్. సో బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ కదా. సో ఈ పాయిజన్, ఈ స్నేక్స్ యొక్క పాయిజన్ దేన్ని అటాక్ చేస్తుందంటే సర్క్యులేటరీ సిస్టమ్ని. సో సర్క్యులేటరీ సిస్టమ్ని అటాక్ చేసి సర్క్యులేటరీ సిస్టమ్ కొలాప్స్ అయిపోయి హీమోటాక్సిక్ వినమ్స్ అంటారన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఇది స్నేక్ కాపర్ హెడ్స్ అండ్ కాటన్ మౌత్స్. సో ఈ త్రీ స్నేక్స్ మనకి ఎందులోకి వస్తాయి, హీమోటాక్సిక్ వినమ్ ఉన్నటువంటి స్నేక్స్లోకి వస్తాయన్నమాట. వాటి యొక్క ఇమేజెస్ చూపిస్తాను చూడండి. వన్ ఈజ్ న్యూరోటాక్సిక్. న్యూరో న్యూరో మీన్స్ నెర్వస్ నెర్వస్ సెల్స్ అనమాట. అంటే నెర్వస్ సెల్స్ అంటే ఏంటి, సో నెర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందన్నమాట. సో అందుకని వీటిని న్యూరోటాక్సిక్ వెనమ్ అంటారు. సో ఎక్కువగా కోబ్రా, మాంబా ఇలాంటి స్నేక్స్ యొక్క పాయిజన్ ఈ విధంగా మనకి నెర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. వన్స్ ఈ స్నేక్స్ కరిచిన తర్వాత ప్రాబ్లమ్ నుంచి బయటపడినా కానీ కొంత టిష్యూ డ్యామేజ్ అనేది వీటి వల్ల జరగడం అయితే కనిపిస్తుంది అన్నమాట. టాక్సిక్ వెనమ్ సైటోమిన్ సెల్స్ అంటే ఏంటి, ఈ ఈ స్నేక్స్ ఎక్కడైతే కరిచాయో ఆ రీజియన్లోనే అక్కడ ఉండేటువంటి టిష్యూ మీద దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో అలాంటి పాయిజన్స్ ఏమంటారు, వినమ్స్ ఏమంటారంటే సైటోటాక్సిక్ వినమ్స్ అంటారు. ఒపియోఫేగస్, బంగారస్ అనేటువంటి స్నేక్స్ ఈ టైప్ ఆఫ్ వినమ్లోకి వస్తాయన్నమాట. సో వాటి యొక్క ఇమేజెస్ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ స్నేక్స్ స్నేక్ వినమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటవి, హీమోటాక్సిక్ వినమ్, సైటోటాక్సిక్ వినమ్ అండ్ న్యూరోటాక్సిక్ వినమ్. చూసారా? సో విషం అంటే ఒకలాగే పనిచేస్తుందని కాదు, రకరకాలుగా పనిచేస్తుంది. స్నేక్స్ని బట్టి కూడా మనకి మనం కరిచిన పామును బట్టి కూడా మనకి లక్షణాలు ఉంటాయి, అలాగే దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్నేక్స్ గురించి, వాటి యొక్క విషయాల గురించి చెప్పుకున్నాం కదా, నచ్చిందా మీకు? ఫైనల్గా స్నేక్ బైట్స్ పాము కాటుకి గురవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తాము? ప్రొటెక్టివ్ ఫుట్ వేర్, మనం ఏదన్నా బయటకు వెళ్ళేటప్పుడు ప్రొటెక్టివ్ ఫుట్ వేర్ వేసుకోవాలి కంపల్సరీ. స్నేక్స్ ఉండేటువంటి ప్లేసెస్లోకి అది వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రొటెక్టివ్ ఫుట్ వేర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ స్నేక్స్ ఉన్నాయి అనే అటువైపు వెళ్ళడానికి అవాయిడ్ చేయాలి. అదొకటి. ఇంకా పాము కాటు వేసిన తర్వాత మనకి కంపల్సరీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ స్నేక్ ఏం కరిచింది అనే దాన్ని చూడడానికి ట్రై చేయాలి. కుదరలేదు అనుకోండి, కంపల్సరీ ఆ ఏరియాలో ఏ టైప్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి అనే దాని గురించి ఐడియా ఉండండి అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఉన్నామంటే మన ఊర్లో ఎలాంటి స్నేక్స్ ఉంటాయి అనేది మాకు మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలాగ కంపల్సరీ ఆ ఏరియాలో ఎలాంటి స్నేక్స్ ఉంటాయి అనేది మనకి ఐడియా ఉండి ఉండాలన్నమాట. ఎందుకంటే యాంటీ వినమ్ బంద్ చేయాలి అంటే కంపల్సరీ స్నేక్ ఎలాంటి స్నేక్ కరిచింది అనేది ఒక ఐడియా ఉంటేనే యాంటీ వినమ్ మనకి బాగా పనిచేస్తుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు పాము కాటు గురించి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే పాము కాటు వేసిన వెంటనే పేషెంట్ని మనం భయపెట్టకూడదు, వాళ్ళకి మనం సపోర్ట్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మోరల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. సో ఏం కాదు అనేసి మోరల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అంతేగాని భయపెట్టేస్తే ఏమవుతుందంటే భయంతోటే పేషెంటు చనిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా, చాలామంది పేషెంట్స్ చనిపోయేది కూడా పాము కాటు వల్ల కాదు, కాటు వేసిన తర్వాత భయంతో చనిపోతున్నారు. సో మనం ఎవరైనా క్రిటికల్ అదే డేంజర్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం మారల్ సపోర్ట్ ఇవ్వాలి, భయపెట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈరోజు మనం పాము కాటు గురించి తెలుసుకున్నాం కదా. పాము కాటు వేసినప్పుడు ఎలా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ పాము విషయం ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టైం మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.